తెలుగు సినిమా స్వర్ణయుగంలో నటరత్న ఎన్టీఆర్తో వరుసగా చిత్రాలను నిర్మించిన సంస్థల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ ఒకటి. 1957లో ఎన్టీఆర్ హీరోగా రాజనందిని చిత్రాన్ని జలరుహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు మిద్దె జగన్నాథరావు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్కు సన్నిహితుడు కావడంతో ఎస్వీఎస్ ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించి నిండు మనసులు కలిసొచ్చిన అదృష్టం చిత్రాలను నిర్మించారు మిద్దె జగన్నాథరావు. ఎన్టీఆర్తో ఆయన నిర్మించిన మూడవ చిత్రం నిండు హృదయాలు. ఈ చిత్రంలో శోభన్ బాబు, చలం కూడా కీలక పాత్రను పోషించారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా వాణిశ్రీ నటించడం ఈ చిత్రంతోనే ప్రారంభం. సత్యనారాయణ, రేలంగి, త్యాగరాజు, అల్లు రామలింగయ్య తదితరులు ఈ చిత్రంలో నటించారు. 1, 2, 3 సంఖ్యలు విడివిడిగా ఉంటే అంతే, కానీ వాటిని కలిపి చదివితే 123. ఐకమత్యమే బలం అనే సందేశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 1969 ఆగస్టు 15 నిండు హృదయాలు చిత్రం విడుదలయ్యింది. మంచి కథ, ఆసక్తికరమైన అంశాలు కలిగిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అదే ఏడాది నవంబర్ 23 విజయవాడలోని జై హింద్ టాకీస్లో చిత్ర శతదినోత్సవం జరిగింది. ఎన్టీఆర్, వాణిశ్రీ, సత్యనారాయణ, రేలంగి, అల్లు రామలింగయ్య, విశ్వనాథ్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. వేడుకకి ముందు 100,000 ప్రజలతో ఊరేగింపుగా ఎన్టీఆర్, సావిత్రి, వాణిశ్రీ తదితరులను థియేటర్కి తీసుకువచ్చారు. సావిత్రి ఈ చిత్రంలో నటించకపోయినా బహుమతి ప్రదానం చేయడం కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, డబ్బు సంపాదించాలనే కోరిక నాకు లేదు, సేవాధర్మంతో కళకు పరమార్థం చేకూర్చాలనే ఆశ ఉంది. 22 అవిరళ కృషి వల్ల 200 చిత్రాల్లో నటించాను. ప్రతి వాడి హృదయంలో స్థానం సంపాదించుకోవాలని కోరికగా ఉంది. నన్ను భగవంతుడిగా ఆరాధించే అభిమానులు ఉన్నారు, వారి రుణం తీర్చుకోలేనిది. ఈ విజయవాడ పట్టణంలోనే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడి నుంచే మద్రాసు వెళ్ళాను, మీ అందరి దీవెనలతో పేరు తెచ్చుకోగలిగాను అన్నారు. మహానటి సావిత్రి మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించలేకపోయాను, కానీ ఇందులో నటించిన వారందరికీ నా చేతుల మీదుగా జ్ఞాపికలు అందించడం ఆనందంగా ఉంది. రామారావు గారు తన మాటలతో, చేతలతో మమ్మల్ని అభివృద్ధిలోకి తెస్తున్నారు అన్నారు. జై హింద్ టాకీస్ తరఫున జాస్తి నారాయణరావు నటీనటులకు స్వాగతం పలికి వారిని సభికులకు పరిచయం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ సంస్థ తరఫున నిర్మాత మిద్దె జగన్నాథరావు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వెండి ప్రతిమలు బహూకరించారు. 53 నాడు ఎంతో వైభవంగా జరిగిన నిండు హృదయాల చిత్రం శతదినోత్సవానికి సంబంధించిన అరుదైన దృశ్యాలను సేకరించి మీకు అందిస్తున్నాం. చూసి ఆనందించండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.